హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఇజ్రాయెల్ని పూర్తిగా చుట్టూ పద్మవ్యూహంలో ఇరుక్కునేలా చేస్తూ ఉన్నారు వార్తల రూపంలో అన్ని దేశాలు ఏమిటి అంటే ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది గాజా పట్టి మీద ఇరవై ఆరు రోజుల తర్వాత సీజ్ ఫైర్ని బ్రేక్ చేస్తూ ఇజ్రాయిల్ పట్టి మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది అంటూ ఊదరగొడుతున్నాయి అన్ని చుట్టుపక్కల ఉన్న దేశాల మీడియా సంస్థలు కానీ నిజానికి జరిగింది ఏమిటి అంటే గాజా పట్టీలో హమాస్ ఉగ్రవాదులు అన్ని రకాల రాకెట్లు లాంచ్ చేసి చేసి ఖజానా ఖాళీ అయిపోయింది ఇప్పుడు సో కొత్త రాకెట్ లాంచర్లు లేవు రాకెట్లు లేవు ఏమీ లేవు లాస్ట్కు బెలూన్లలో హీలియం గ్యాస్ నింపి వాటికి ఇంత బాంబును కట్టి ఇజ్రాయిల్ మీదకి వదులుతున్నారంటే అర్థం చేసుకోండి అవి కాస్త ఇజ్రాయెల్ భూభాగంలో పడి ఎక్కడైతే పడ్డాయో అక్కడ మంటలు అంటుకొని విధ్వంసం సృష్టిస్తున్నాయి అంతకు దిగజారింది హమాస్ ఇది ఒక వైవిధ్యమైన ఐడియా అయినప్పటికీ గతిలేని పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్లో బాంబులు పేల్చే ప్రయత్నం హమాస్ చేస్తోంది ఇది అసలు విషయం దాని తర్వాతే దెబ్బకి గాజాని మళ్ళీ దెబ్బ కొడదామని ఇజ్రాయిల్ నెఫ్తాలి బెనెట్ ఎయిర్ స్ట్రైక్స్ చేయించాడు ఇదంతాకెత్త అయితే చుట్టూ ఘెరావు జరుగుతోంది ఇజ్రాయెల్ని చుట్టుముట్టడానికి అయితే ఇజ్రాయెల్ కూడా ఓకే నో ప్రాబ్లం ఇరాన్ మీద కూడా యుద్ధం చేద్దాం కావాలంటే ఇరాన్ కనుక రెచ్చగొట్టే ప్రయత్నం చేసి యుద్ధానికి దిగితే ఇరాన్ తోటి కూడా యుద్ధం చేద్దాం ఎందుకంటే ఇరాన్ కనుక యుద్ధంలోకి దిగితే ఇరాన్కి అమెరికాకు ఉన్న న్యూక్లియర్ డీల్ క్యాన్సిల్ అయిపోతుంది న్యూక్లియర్ డీల్ ఎప్పుడైతే క్యాన్సిల్ అవుతుందో ఆంక్షలు కూడా పడతాయి ఈ ఆంక్షల నేపథ్యంలో ఇరాన్కి న్యూక్లియర్ సప్లై అనేది ఉండదు దాంతో ఇజ్రాయెల్ పరోక్షంగా పైచేయి సాధించినట్టు అవుతుంది ఇది నెఫ్తాలే బెనెట్ చెప్తున్న మాట సో ఈ రకంగా ఏదేమైనా సరే మొత్తానికి ఇజ్రాయెల్ మాత్రం ఓటమిని ఒప్పుకోదు ఓటమి అనేది ఎరగదు అనే పద్ధతిలో నడిపిస్తూ ఉన్నారు ఇటు నెఫ్తాలి బెనట్ కూడా అదే ఫ్లోలో ఉన్నారు మొన్నటి వరకు బెంజమిన్ నతన్యాహు హమాస్ పని ఎంత దారుణంగా చేశారంటే ఇక పాకులు తప్ప లేచి నిలబడే పరిస్థితి హమాస్ ఉగ్రవాదులకు లేదు అలాంటిది ఇప్పుడు లెఫ్ నెఫ్తాలి బెనట్ కూడా పూర్తి పద్ధతిగా వాళ్ళకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అతను ఖట్టర్ రైటిస్టిక్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దేశాన్ని రక్షించుకునే అందులో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ముందుకెళ్తారనేది మాత్రం స్వచ్ఛంగా మనకు అర్థమవుతుంది మీరేమంటారు నెఫ్తాలి బెనట్ యొక్క ఇజ్రాయెల్ పాలన గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి